యునెస్కో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది యునెస్కోని మీకు తెలుసు కదండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఓజ్ హెడ్ క్వార్టర్స్ ప్రజెంట్ ఇన్ ప్యారిస్ సో ఆల్రెడీ మనము ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఇది చూసుకోవడం జరిగింది సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యునెస్కో వాళ్ళు ఎంఏబి అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏంటండి ఎంఏబి ఎంఏబి అంటే ఏంటి ఇక్కడ మ్యాన్ అండ్ బయోస్పియర్ మ్యాన్ అండ్ బయోస్పియర్ బయోస్పియర్ జీవావరణ సంరక్షణ ఓకే బయోస్పియర్ రిజర్వ్స్ జీవావరణ సంరక్షణ కేంద్రాలు సో మ్యాన్ అండ్ బయోస్పియర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా యునెస్కోలో సభ్యదేశాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఎకలాజికల్లీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఓకే వాటిని ఐడెంటిఫై చేసి వాటి సంరక్షణకు చర్యలు చేపడాల్సిందిగా నిర్ణయించడం జరిగింది సో ఈ విధంగా మనకు బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ప్రతి దేశంలో చాలా దేశాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా మన దేశంలో వచ్చేసరికి మన దగ్గర పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయండి పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మన దేశంలో ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే ఒక బయోస్పియర్ రిజర్వ్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకోసం మన ఒక ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్గా ఏర్పాటు చేసుకోవాలి అన్నది మనం ఒకసారి చూసుకోవాలి ఎందువల్ల అంటే మన సమాజంలో మన యొక్క వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతున్నాయో ఈ మార్పులు మనం స్టడీ చేయాలి అంటే ఈ మార్పులను మనము అధ్యయనం చేయాలి అంటే మనకు ఒక ఐడియల్ క్లైమేట్ ఐడియల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి కావాలి ఉన్నప్పుడు ఏమవుతుంది దాంతో పోల్చి చూసి మన వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది ఉదాహరణకు హైదరాబాద్లో మనం ఉంటాం మనకు ఒక రకమైన వాతావరణం అనేది ఉంటుంది కోనసీమకు వెళ్ళండి ఇంకో రకమైన వాతావరణం అనేది ఉంటుంది కోనసీమలో ఉన్నటువంటి వాతావరణంతో పోల్చి చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఓకే కోనసీమ అంత మంచి వాతావరణం ఇక్కడ లేదు అని చెప్పేసి హైదరాబాద్ని మనం చెన్నైతో పోల్చినప్పుడు మనకేమనిపిస్తుంది హైదరాబాద్ బెటర్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఈ విధంగా ఒక మంచి ప్రాంతంతో మనం పోల్చినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఒక మంచి ఐడియల్ వాతావరణానికి ఎంత దూరంలో ఉన్నామన్నది సో అటువంటి ఒక ఐడియల్ వాతావరణాన్ని కాపాడడానికి ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది సో ఒక డెఫినేషన్ చెప్పాలంటే ది యాక్ట్ యాజ్ అ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ది యాక్ట్ యాజ్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ టు స్టడీ ద ఎకలాజికల్ చేంజెస్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ యొక్క వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో ఆ వాతావరణ మార్పులను మనం అధ్యయనం చేయాలి అంటే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి మనకు చాలా చాలా అవసరం అయితే ఒక బయోస్పియర్ రిజర్వ్ని మనము మూడు భాగాలుగా అంటే మనము దాన్ని ఒక త్రీ లేయర్స్ లాగా మనం విభజించవచ్చు ఎలాగంటే అత్యంత ఇంపార్టెంట్ అనేది లోపల ఉన్నటువంటిది ఏంటంటే కోర్ ప్రాంతం ఓకే దానిపైన మనకు బఫర్ ఉంటుంది దానిపైన మనకు ట్రాన్సిషన్ లేయర్ అనేది ఉంటుంది ఏముంటుంది ట్రాన్సిషన్ లేయర్ అనేది ఉంటుంది సో కోర్ బఫర్ ట్రాన్సిషన్ కోర్ ద ఇన్నర్మోస్ట్ జోన్ ఆఫ్ ఎ బయోస్పీ రిజర్వ్ ఒక ప్రాంతం బయోస్పీ రిజర్వ్ అన్నప్పుడు దానిలో సెంటర్లో ఇంపార్టెంట్ ఏదైతే మనము ఎట్టి పరిస్థితుల్లో జీరో డిస్టర్బెన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ ఇవ్వాల్సినటువంటి ప్రాంతం ఏదైతుందో దాన్ని మనం ఏమంటామంటే కోర్ అంటాం కోర్ చుట్టూ మళ్ళీ మనకి ఏముంటుంది బఫర్ జోన్ అనేది ఉంటుంది ఈ బఫర్ జోన్ అనేది ఏంటి అంటే ఒకవేళ డిస్టర్బెన్స్ ఏమో వస్తే మ్యాక్సిమం బఫర్ వరకు రావాలి బఫర్ మించి ఆ డిస్టర్బెన్స్ అనేది కోర్ వరకు వెళ్ళకూడదు అది లాస్ట్ది ఏంటి ట్రాన్జిషన్ ఈ ట్రాన్సిషన్ ఏంటంటే బయటి ప్రపంచానికి ఈ యొక్క జీవవర్ణ సంరక్షణ కేంద్రానికి మధ్యలో ఒక లింక్ లాగా ఉంటుందన్నమాట ఏంటిది ట్రాన్జిషన్ జోన్ సో ట్రాన్జిషన్ బఫర్ కోర్ ట్రాన్జిషన్ బఫర్ కోర్ ఇంకో విషయం ఏంటంటే ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉందో ట్రాన్జిషన్ జోన్ బయటి ప్రపంచం యొక్క రిక్వైర్మెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా బయట ప్రపంచం గుణంగా ట్రాన్జిషన్ జోన్ ద్వారా ఈ బయోస్పీరిజాన్ని కాపాడడానికి ఫెసిలిటేట్ అనేది చేస్తుంది అనమాట ఓకే అది ఒక ఇంపార్టెంట్ బఫర్ విషయానికి వచ్చేసరికి అక్కడ మీకు ఆ బఫర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైనా ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఉంటే మీరు ఉపయోగించుకోవచ్చు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు దీన్ని మనం ఏమంటామంటే సస్టైనబుల్ యూజ్ అని చెప్పేసి అంటాం సస్టైనబుల్ యూస్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఇస్ అలౌడ్ సస్టైనబుల్ యూస్ అంటే ఆ బయోస్పీరిజంకి ఎటువంటి హాని తలపెట్టకుండా వాటి యొక్క ఫలాలను మనం పొందొచ్చు అండ్ ఏదైతే కోర్ ప్రాంతం ఉందో అది ప్యూర్లీ ప్రొటెక్టెడ్ జోన్ ఎట్టి పరిస్థితుల్లో దాని లోపలికి వెళ్ళడానికి లేదు అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కానీ అన్నిటి మనం మనము కాపాడుతూ ఉండాలి సో ఈ విధంగా మనకు ఒక బయోస్పీరిజం మనం మూడు భాగాలుగా మూడు జోన్స్ లాగా మనం విభజించవచ్చు కోర్ బఫర్ ట్రాన్జిషన్ ఓకేనా సో దిస్ ఆర్ డిఫరెంట్ జోన్స్ ఆఫ్ ఎ బయోస్పియర్ రిజర్వ్ ఇప్పుడు మనం ముందు ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే ఆ పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ బయోస్పియర్ రిజర్వ్లో కాపాడుతున్నటువంటి వన్య మృగాలు మృగాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో ఒక్కసారి వాటి మీద మనము అధ్యయనం చేద్దామండి ఓకే